స్క్రబ్బర్ ఎట్లా ఉంటది, స్క్రబ్బర్ స్ట్రక్చర్ ఏంది, స్క్రబ్బర్ లోపల ఏం జరుగుతుంది, స్క్రబ్బర్ గురించి ఒకసారి నేను క్లియర్ గా ఇన్సైడ్ ఎట్లా ఉంటది దాని గురించి ఒకసారి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక టబ్ తీసుకుంటాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టబ్. ఆ టబ్ లో ఒక వాటర్ ఉంటాయి అన్నమాట, ఇది రాడార్ క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇందులో 3/4 వాటర్ తీసుకుంటాం. ఈ 3/4 వాటర్ లో వాటర్ నుంచి ఒక పంపు కనెక్షన్ చేస్తాం, ఒక 1 HP పంపు. ఈ పంపు కనెక్షన్ చేసి ఇలా ఒక లైన్ తీసుకొచ్చి ఇందులో పోసేస్తాం. ఇది కాలం, ఇది ఒక కాలం, ఇది ఒక కాలం, రెండు కాలమ్స్ అన్నమాట ఇందులో. ఈ రెండు కాలమ్స్ లలో ఫస్ట్ ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని, పంపు ద్వారా వాటర్ తీసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఒక జాలి లాగా పడతా ఉంటది అనమాట. సో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ నుంచి చుట్టూ వెదజల్లుతూ ఉంటుంది వాటర్. ఈ వాటర్ ఇక్కడ నుంచి ఇలా 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 వచ్చి వచ్చి మళ్ళీ అందులోనే టబ్లోనే పడుతుంది. ఈ టబ్ నుంచి మళ్ళీ తీసుకొని ఇట్లా ఇది వాటర్ సర్క్యులేషన్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కాలంలో మనం ఏం చేస్తామంటే పిపి రింగులు తీసుకుంటాం అనమాట, రింగులు, ఫుల్ రౌండ్ రింగులు. ఆ రింగులు ఏం చేస్తాం, ఆ రింగులతో ఈ కాలంని ఫిల్ చేస్తాం. ఈ కాలంని ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఫిల్ చేస్తాం. మళ్ళీ మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది, ఇక్కడ కూడా గ్యాప్ ఉంటుంది. తర్వాత రెండో కాలం, రెండో కాలంలో కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫిల్ చేస్తాం ఈ రింగుల్ని. ఈ రింగుల్ని ఇక్కడ ఇక్కడ నిండా నింపేస్తాం. నింపేసిన తర్వాత ఈ వాటర్ సర్క్యులేషన్ అవుతా ఉంటే ఈ వాటర్ రింగుల మించి ఇట్లా జారుకుంటూ రింగుల మీద పడుకుంటూ 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 వచ్చి మళ్ళీ టబ్లోనే పడుతుంది. అయితే ఈ ఇది ఇట్లా ఉంటే ఇదేమవుతుందంటే దీనికి ఒక బ్లోయర్ని ఫిట్ చేస్తాం అనమాట. బ్లోయర్, ఈ బ్లోయర్ ఏం చేస్తాడంటే లాగుతూ ఉంటుంది. బ్లోయర్, బ్లోయర్ ఎంతసేపు ఎయిర్ లాగుతూ ఉంటుంది, ఎయిర్ లాగి పంపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న ఎయిర్ను ఈ రియాక్టర్ దగ్గర ఏదైనా ఫ్యూమ్స్ కానీ రిలీజ్ అయితే, అన్వాంటెడ్ గ్యాసెస్ కానీ రిలీజ్ అయితే వాటిని లాగడం కోసం ఈ స్క్రబ్బర్ని అక్కడ రియాక్టర్ దగ్గర ఫిట్ చేస్తూ ఉంటాం. వెదర్ పాడవకుండా ఉండడం కోసం అక్కడ రిలీజ్ అవుతున్న ఫ్యూమ్స్ని కానీ అన్వాంటెడ్ గ్యాసెస్ని కానీ ఇలా లాగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిపి రింగులకు తగులుకుంటూ వెళ్ళిపోతాయి, ఇలా అతుక్కుపోతుంటాయి రింగులకు, తలుకుంటూ 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 వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వాటర్ ఏదైతే ఉందో వాటర్ డైరెక్ట్ ఇట్లా వచ్చుకుంటూ వచ్చుకుంటూ ఆ రింగుల మీద తగులుకుంటూ తగులుకుంటూ వస్తుంటుంది. ఇది ఆపోజిట్లో వెళ్తే ఇది కిందికి వస్తుంటే ఇది పైకి పోతుంటుంది అనమాట, ఆపోజిట్. సో ఇక్కడ మిక్స్ అవుతూ ఉంటాయి ఈ ఫ్యూమ్స్, ఎస్టిక్లో ఉంటాయి, ఇక్కడ వాటర్ మిక్స్ అవుతూ ఉంటుంది. ఇలాంటిది ఇంకొక టబ్ కూడా పెట్టుకుంటే అందులో పిహెచ్ సొల్యూషన్, సో లైవ్ సొల్యూషన్ కలుపుకొని ఇంకొక కాలం ఫిట్ చేసుకొని దీని కాలాన్ని కనెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో బ్లోయర్ లాగకుండా ఇలా రెండు కనెక్షన్ చేసుకొని తీసుకోవచ్చు. అయితే ఫ్యూమ్స్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఈ బ్లోయర్ లాగుతూ ఉంటుంది అనమాట ఫ్యూమ్స్ని. ఈ ఫ్యూమ్స్ ఇట్లా పైకి వెళ్తూ ఉంటే వెళ్తూ 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 ఇలా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ సర్క్యులేట్ అవ్వకుంటూ ఇలా 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 సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇది పైకి వెళ్తుంటే వాటర్ కిందికి వస్తుంటాయి అనమాట. ఈ రెండు ఈ ఏవైతే పిపి రింగ్స్ ఉన్నాయో ఆ రింగులకు తగులుకుంటూ ఇక్కడ వాటర్లో మిక్స్ అయ్యి మళ్ళీ వచ్చి ఇందులో పడిపోతూ ఉంటాయి అనమాట. సో ఇది ఇలా ఫ్యూమ్స్ని ఇలా 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 అరగడతా ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా ఎంతో కొంత ఫ్యూమ్స్ తప్పించుకొని వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇలాంటి స్క్రబ్బర్ని ఇంకోటి ఇంకో దగ్గర కూడా ఇలాంటిది ఇంకోటి కూడా అరేంజ్ చేసుకొని దాని నుంచి ఇలా తీసుకొని బయటికి మళ్ళీ న్యూట్రలైజ్ చేసి బయటికి పంపేయడానికి ఇంకొకటి కూడా స్క్రబ్బర్ను వాడుతూ ఉంటాం. ఆ స్క్రబ్బర్ యొక్క పిక్చర్ కూడా నీకు పడం కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపించి. ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఈ ఫ్యూమ్స్ గ్యాసెస్ కానీ వేస్ట్ గ్యాసెస్ కానీ ఇలా స్క్రబ్బర్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి, అప్ పై సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వాటర్ ఏదైతే ఉందో అది కిందికి వస్తూ ఉంటుంది. ఈ రెండు ఈ రింగులుగా తగులుకుంటూ మిక్స్ అయ్యి ఫ్యూమ్స్ మొత్తం కిందికి వచ్చి ఓన్లీ ఎయిర్ మాత్రం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇలా ఈ ఇక్కడ ఓన్లీ వాటర్ తీసుకుంటాం, ఇంకో స్క్రబ్బర్లో కూడా వాటర్ తీసుకుంటాం, అవసరమైతే ఇంకో స్క్రబ్బర్లో కూడా పిహెచ్ లైవ్ సొల్యూషన్ తీసుకుంటా ఉంటాం అనమాట. సో న్యూట్రలైజ్ కోసం ఆ పటం కూడా మీకు గీసి చూపిస్తాను. మీకు ఫస్ట్ పిక్చర్లో ఒక స్క్రబ్బర్ గురించి క్లారిటీగా వివరించాను, ఇక్కడ మూడు స్క్రబ్బర్ తీసుకున్నాం. అయితే ఇక్కడ నుంచి ఫ్యూమ్స్ వస్తూ ఉంటే ఈ ఫ్యూమ్స్ ఇలా 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 మిక్స్ అయ్యి ఇలా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. వాటర్ ఏమో ఇలా 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 కిందికి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కంప్లీట్గా ఫ్యూమ్స్ మిక్స్ కాకపోవచ్చు, ఎన్నో కొన్ని ఫ్యూమ్స్ మళ్ళీ రిటర్న్ తప్పించుకొని ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో వాటి కూడా పట్టుకోవడం కోసం, అరెస్ట్ చేయడం కోసం మళ్ళీ ఇంకొక కాలంలో మన స్క్రబ్బర్ని ఫిట్ చేసుకోవడం అనమాట. అక్కడ కూడా సేమ్ యాజ్ ఇస్గా అక్కడ నుంచి వచ్చిన దాటిని మళ్ళీ ఈ స్క్రబ్బర్లోకి పంపించేస్తాం. ఈ స్క్రబ్బర్లో కూడా ఈ ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి.
వాటర్ ఇక్కడ నుంచి ఇలా కిందికి వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మ్యాక్సిమం మిక్స్ అయిపోతాయి ఫ్యూమ్స్. ఇక తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇన్ కేస్ ఏదైనా తప్పించుకుపోయిందనుకో అది కూడా దాన్ని కూడా ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొక స్క్రబ్బర్ కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి కూడా ఇక్కడ లై సొల్యూషన్ తీసుకుంటాం. ఈ వాటర్ లో లై మిక్స్ చేస్తాం అనమాట. సో లై సొల్యూషన్ ఉంటుంది. ఇది ఏదైతే ఫ్యూమ్స్ ఎస్టిక్ లో వస్తాయో మాక్సిమం ఇక్కడ ఎస్టిక్ లో వచ్చి ఇక్కడ వాటర్ లో మిక్స్ అయిపోతాయి. ఇన్ కేస్ తప్పించుకుపోయినట్టు ఇక్కడ కూడా వాటర్ లో మిక్స్ అయిపోతాయి. ఇన్ కేస్ ఏదైనా మళ్ళీ తప్పించుకుపోతే అక్కడ కూడా ఈ లై సొల్యూషన్ లో న్యూట్రలైజ్ అయిపోతాయి. ఇక తప్పించుకోవడానికి ఛాన్స్ లేదనమాట. సో ఇక్కడ న్యూట్రల్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్క్రబ్బర్ బ్లోయర్ లాగుతూ ఉంటుంది. ఇలా ఇలా మిక్స్ అయ్యి మాక్సిమం వెదర్ లో అసలు ఈ హెచ్సిఎల్ ఫ్యూమ్సే కానీ అన్వాంటెడ్ గ్యాసే కానీ ఇక కలవడానికి ఛాన్స్ లేవు. వెదర్ పాడవకుండా ఉండిపోతారు అనమాట. సో దానికోసమే ఈ స్క్రబ్బర్లను వాడుతూ ఉంటాం. బ్లోయర్ లాగుతూ ఉంటుంది. ఇలా 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 లాగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా 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 లాగుకుంటూ అక్కడ రియాక్టర్ దగ్గర ఏదైతే రియాక్షన్ జరుగుతుందో అక్కడ ఫ్యూమ్స్ కానీ అన్వాంటెడ్ గ్యాస్ కానీ ఏమైనా ఉంటే వాటిని లాగేస్తూ ఉంటుంది. లాగేసి ఇక్కడ వాటర్లో మిక్స్ అవుతూ ఉంటుంది. మీకు తప్పించుకుపోయినట్టు ఇక్కడ మిక్స్ అయిపోతుంది మ్యాక్సిమం. ఇక ఇక్కడ కూడా ఇంకెవరో తప్పించుకపోతే ఇక్కడ కూడా లై సొల్యూషన్ తోటి న్యూట్రలైజ్ చేసేస్తాం. ఇక తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ ఎయిర్ మాత్రమే బ్లోయర్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో వెదర్ పాడవకుండా ఉండడం కోసం ఈ స్క్రబ్బర్ను మనం వాడుతూ ఉంటాం.